తెలంగాణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల ఇంజిన్ చేసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేసి జీప్ వాహనాలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు మంగళవారం కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం షామీర్పేటకు చెందిన సంతోష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతను జీప్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. పంజాబ్కు చెందిన సోను కల్వన్ సింగ్ వద్ద జీప్ ఉన్నట్లు తెలుసుకున్నాడు. వారిని సంప్రదించాడు. వారి సూచనల మేరకు విక్రమ్ వారి ఏజెంట్లను సంప్రదించాడు. అతని వద్ద నుంచి 3,20,000 జీప్ను కొనుగోలు చేశాడు. ఆ వాహనం పంజాబ్కు చెందిన రిజిస్ట్రేషన్ ఉండడంతో ఏపీకి చెందిన రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలని సూచించడంతో వారు తెలివిగా పాడైన స్క్రాప్ చేసిన జీపుకు సంబంధించిన ఇంజిన్ నెంబర్ను ట్యాంపరింగ్ చేసి అతనికి అందజేశారు. కొన్ని రోజుల తర్వాత విషయం తెలుసుకున్న సంతోష్ రెడ్డి కార్ఖానా పోలీసులను సంప్రదించాడు. అయితే ఇదే తరహాలో లాలాపేటకు చెందిన శివగౌడ్ సిరోజ్ను మోసం చేసి జీప్ను విక్రయించాడు. రాహుల్కు సహకరించిన మెకానిక్ సాయి హరీష్తో పాటు పంజాబ్లో నివసించే సోన్ కుల్వం సింగ్ దృష్టి సారించి పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు రాహుల్ను అదుపులోకి తీసుకుని ట్యాంపరింగ్ పరికరాలతో పాటు 3 జీపు వాహనాలను మరో 19 ట్యాంపరింగ్ చేయని జీపులను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించినట్లు సిఐ మధుకర్ స్వామి పేర్కొన్నారు. వ్యక్తి తాను కొద్ది నెలల క్రితము జీప్ కొనుగోలు చేయడానికి ఓఎల్ఎక్స్లో విచారిస్తుండగా దానిలో పంజాబ్ చెందినటువంటి సోను మరియు కుల్వంత్ సింగ్లు ఇటువంటి వాహనాలను విక్రయానికి పెట్టడంతో వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ చెందినటువంటి విక్రంపురి చెందినటువంటి రాహుల్ను ఈ సంతోష్ రెడ్డి అనే ఫిర్యాదారుడు కాంటాక్ట్ చేసి కొద్ది నెలల క్రితము 3,90,000 రూపాయలకు ఒక మహీంద్రా థార్ అనే ఒక జీప్ను కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత అట్టి వాహనము రిజిస్ట్రేషన్ కూడా తన పేరు మీద చేసుకొని నడిపించుకున్న క్రమంలో తనకు ఆ వాహనానికి చెందినటువంటి ఇంజన్ నెంబరు చేసిన నెంబరు ట్యాంపర్ అయినట్టుగా తెలుసుకొని ఆ విషయంపై కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అటువంటి సంతోష్ రెడ్డి ఫిర్యాదుని మేరకు కార్ఖానా పోలీసులో కేసు నమోదు చేసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఇట్టి వాహనానికి అమ్మినటువంటి రాహుల్ అనే వ్యక్తిని గుర్తించి పట్టుకోవడం జరిగింది. అప్పుడు రాహుల్ అనే వ్యక్తి సంతోష్ రెడ్డికే కాకుండా శివగౌడ్ మరియు ఫిరోజ్ అనే వ్యక్తులకు కూడా మరొక 2 వాహనాలను అమ్మినట్టుగా తెలిసింది. ఈ 3 వాహనాలను మేము తనిఖీ చేయగా ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఇంజిన్ నెంబర్ చేసిన లేకపోవడంతో చేసిన నెంబర్ ఇంజిన్ నెంబర్ ట్యాంపర్ చేసి అమ్మినట్టుగా తెలుసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఆ వాహనాలను జప్తు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా తాను అనేక వాహనాలను పంజాబ్ నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్లో వివిధ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అట్టి విచారణలో బాగా కొంతమంది వ్యక్తులు విచారించి రాహుల్ అనే వ్యక్తిని పూర్తిగా దీనికి ఇన్వాల్వ్ అయినందువలన దీనికి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సేవలు కొనసాగేలా చూసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని కంటోన్మెంట్ ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా రెవెన్యూ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన కుల జనన ఆదాయ ధృవపత్రాలు జారీ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలం తర్వాత స్కూళ్లు కాలేజీలు ప్రారంభం కావడంతో అనేక కష్టాలు పడి విద్యార్థుల తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు కాలేజీలకు తిరిగి పంపిస్తున్నారని, అలాంటి సమయంలో వారికి రావాల్సిన స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శాంసన్ రాజు, డి యాద్గిరి, ఎస్కే బాబు, ఎండి ఫసి, అశ్రఫ్, అన్నానగర్ మురళి, పరిశుద్ధరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి 1వ వార్డులో కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డులోని మర్రి రామరెడ్డి కాలనీలో 6 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోర్డు సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఈశ్వర్, చరణ్, మాలాద్రి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.